హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ థర్టీ వన్ నుంచి క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఎన్టీఆర్ థర్టీ వన్ కూడా అదే రూట్లో వెళ్తుందట ఇక ఈ సినిమా మైథలాజికల్ టాస్క్తో యాక్షన్ బ్యాక్డ్రాప్ ఫిక్షన్ అల్ కథాంశంతోనే ఉంటుందని ఒక ప్రచారం అయితే నడుస్తుంది ఇక సలాటూ రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీళ్ళు జూనియర్ ఎన్టీఆర్తో సినిమాను స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే సో ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ అయితే కన్ఫామ్ అయిపోయింది ఇక ఎన్టీఆర్ థర్టీ వన్ వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయితే చేస్తారు ఇక ఈ సినిమా మైత్రలాజికల్ టచ్ తో ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ ఫిక్షనల్ కథాంశంతోనే ఉంటుందని కూడా ఇప్పుడు అయితే క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇక భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అయితే నిర్మించాను అన్న ప్రశాంత్ నిల్ డైరెక్షన్ లో ప్రభాసి తెరకెక్కిన సలార్ పార్ట్ వన్ రిలీజ్ కాబోతుంది ఇక దీని తర్వాత వీలైనంత వేగంగా సలార్ టూని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఇక సలార్ నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చిన వెంటనే ప్రశాంత్ నిల్ ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారంట ఇక వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి అయితే వెళ్ళే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది ఇక ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాక్ అయితే బయటకు వచ్చింది కేజీఎఫ్ సిరీస్ సలార్ సిరీస్ తరహాలోనే ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ కూడా రెండు భాగాలుగానే తెరకెక్కిచ్చేటట్లు అయితే తెలుస్తుంది ఇప్పటికే స్టోరీ ఐడియా సిద్ధంగా ఉందని ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ మూవీలో ఒకటికి చిత్రాన్ని నిలిచిపోతుందని ఇండస్ట్రీ వర్గాలైతే వినిపిస్తున్న మాట ఇది సో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట ఇక ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నుంచి అత్యధిక బడ్జెట్ తో పుష్ప టూ మూవీ తెరకెక్కుతుంది దీనికంటే ఎక్కువ బడ్జెట్ ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ కోసం పెట్టబోతున్నట్లయితే ప్రచారం నడుస్తుంది ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇక ప్రస్తుతం తార కొరటాల సేవతో దేవర మూవీ చేస్తున్నారు ఇక ఈ సినిమా కూడా రెండు భాగాలుగానే తెరకెక్కుతుంది దీని తర్వాత వాటు ఉంటుంది అది కంప్లీట్ చేసిన అనంతరం ప్రశాంత్ హీన్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యే ఛాన్స్ ఉందని అయితే టాక్ వినిపిస్తుంది మరి ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా అయితే మారింది సో ఈ క్రేజీ అప్డేట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి